రాగి అండ్ అటుకులతో కలిపి ఒక వెరైటీ ఇడ్లీ చూద్దామండి. ఈరోజు ఈ ఇడ్లీ ఏంటంటే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం పిల్లలకి చాలా హెల్దియెస్ట్ ఫుడ్. రాగి ఇష్టపడిన వాళ్ళందరూ రాగి పిండి దీంట్లో ఆ ఫ్లేవర్ తెలియకుండా తింటారన్నమాట. దీనికి ఏం లేదండి, హాఫ్ గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ అటుకులు, ఈ రెండు కలిపేసి నానబెట్టుకుని పిండి రుబ్బేసి పెట్టుకోవాలన్నమాట. అలాగే 2 గ్లాసెస్ రవ్వ అయితే 1 గ్లాస్ రాగి పిండి కలుపుకోవాలి. ఇలాగా కడిగి నానబెట్టేసుకుని పెట్టుకోవచ్చు. దీంట్లోనే ఇలాగ రుబ్బేసిన పిండిని వేసి కలిపేసుకోవాలన్నమాట. ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టుకోవాలి. ఇలాగ ఆఫ్టర్ ఫర్మెంటింగ్ దీంట్లో సాల్ట్ వేసి యాజ్ యూజువల్ ఇడ్లీ మాల్ట్స్లో వేసి మనం ఆవిరి మీద ఉడకపెట్టేసుకోవచ్చు. నార్మల్ ఇడ్లీలాగే సాఫ్ట్ అండ్ స్పంజీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. రాగి ఫ్లేవర్ అనేది తెలీదు, రాగి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది ఇష్టంగా తింటారు. వన్స్ ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఇఫ్ యూ వాంట్ మీరు కంది పచ్చడి కానీ అల్లం పచ్చడితో కానీ దీన్ని సర్వ్ చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. చూడండి చాలా స్పంజీగా ఉన్నాయి ఇడ్లీస్.